నాకు నా భార్య కావాలి, నా బిడ్డ కావాలి, అందుకే వచ్చేసాను. నువ్వు ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ప్రమాణ పూర్తిగా అందుకే వచ్చాను. అలాగే అయితే ఈ నోటీస్ ఏమిటి? వాళ్ళ నాన్నగారి ఇన్కమ్ ట్యాక్స్ లావాదేవీలు ప్రభుత్వం తిరిగి ఇచ్చే రిబేట్ నోటీస్, అవునా? ఆ డబ్బు తీసుకోవాలంటే ఆమె రావాలి, లేదా బిడ్డ రావాలి. నువ్వు వచ్చిన అందుకే 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 నిజమేనే వేశారు. ఎప్పుడు వేశారో నాకే తెలియదు. డబ్బు కోసం గడ్డి తినేది ఇలాంటి వేదవాళ్ళని, ఏ అవసరానికి ఆ రంగులు మార్చే సన్నాసుల్ని నిలువు నాకు కాచి చంపాలి. గడ వెళ్ళు, మళ్ళీ ఆమె కోసం ఇంటికి వచ్చావు మర్యాద. వెళ్ళు. నీ అసలు రంగు నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజున మా ఇంటికి వచ్చింది మా కాపురం నిలబెట్టడానికి కాదు, చెరగొట్టడానికి. నన్ను రెచ్చగొట్టేవో నా చేత ఆ మాటలు అనిపించావు. నీకు కావలసింది నేను ఆమెను కాదండం ఉదయం. నేను ఆమెను వదిలేస్తే నువ్వు ఆమెతో హాయిగా సుఖంగా కాపురించి. నీ భార్య అమాయకురాలు కాబట్టి నువ్వు నోరు మూసుకొని లోపల ఎప్పు అంటే పోయే పిచ్చిది కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తించగలుగుతున్నావు. నీకు నాకు తేడా ఏంటి? కట్టుకున్న భార్య ఉండగా నేను తాగి మరొక దాంతో తిరిగాను. నువ్వు చేస్తున్నదేమిటి? కట్టుకున్న భార్య ఉండగా మరొకటి పెళ్ళాన్ని లేపుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాంతో కొడుకుతున్నావు. నీకు నాకు తేడా ఏమిటి? ఓకే, ఆమె నా భార్య ఎలా కాదో, నా ఇంటికి ఎందుకు రాదో, నాతో ఎలా కాపురం చేయడో చూస్తాను. నేను వెళ్ళిపోతే మీరు దాంతో సుఖంగా ఉండొచ్చు. సరే, అలాగే వెళ్ళిపోతానండి. ఇప్పుడే ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు ఒక ఆడదాన్ని, ఆడదాన్ని వచ్చి సాధి ఆడదాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించా. నేను అతని దగ్గరికి వెళ్ళాను, నీ భార్యను తీసుకోవాలని చదువు పట్టుకుని బతిమాలాను. ఆమె నా భార్య కాదన్నాడు, ఆమెకు నాకు ఎలాంటి సంబంధము లేదన్నాడు. పైగా నాకు ఆమెకు సంబంధం కట్టాడు. అలాగే అలా అన్నవాడు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మనసు మార్చుకుని ఉంటాడు. మనసు మార్చుకుని కాదు, డబ్బు కోసం వచ్చాడు. ఆమె వచ్చి సంతకం పెట్టకపోతే ఆ డబ్బు వాడికి దక్కదు, అందుకే వచ్చాడు. గౌరీ, నువ్వు ఏమన్నా అనుకో, మన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాడు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా మాట నమ్ము ప్లీజ్. ఇక నమ్మకపోతే నీ ఇష్టం. కళ్యాణి, 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 ఏమిటిది? వద్దండి, నన్ను వెళ్ళనివ్వండి. ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారో తెలిసి కూడా నా గురించి మీకు తెలియకూడదని దూరంగా ఉన్నాను. మీరు చూసిన తర్వాత మీ మనసు బాధ పెట్టకూడదని వచ్చాను. వచ్చి అందరినీ బాధ పెడుతున్నాను. వెళ్ళి ఎక్కడ ఉంటాం? లోకంలో నాలాంటి దిక్కు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా బతకటం లేదు, చచ్చిపోతున్నారా? నేను బ్రతకుండగానే నువ్వు దిక్కు లేని దాన్ని అంటావు? లోకంలో ఉన్న దిక్కు లేని వాళ్ళందరికీ ఎక్కడో ఒక చోట కావాల్సిన వాళ్ళు ఉంటారు. ఉన్నా సహాయం పొందే అదృష్టం యువతలు వాళ్ళు కూడా ఉండాలిగా. ఆమెన మాటలకే కానీ వెళ్ళిపోతున్నావు. ఏ ఆడదైనా ఆ స్థానంలో ఉంటే అలాగే మాట్లాడుతుంది. లేదు కళ్యాణి,
ఆమె వట్టి మూర్ఖురాలు పరిస్థితిని అర్థం చేసుకోలేకలా మాట్లాడుతోంది. ఆవిడ అర్థం చేసుకున్నప్పుడు నేనైనా అర్థం చేసుకోవాలిగా. కళ్యాణి, ఇద్దరు అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే మధ్యలో మీరేమైపోతారు చెప్పండి. ఏమీ కాదు, నువ్వేమైపోయినా పర్వాలేదు. ఆమె స్వార్థం కోసం నువ్వు రోడ్డున పడ్డానికి వీల్లేదు. ఏం జరుగుతుందో జరుగుతుంది, నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. మీరు పొరపాటు పడుతున్నారు, నేను తీసుకుందే సరైన నిర్ణయం కాదు కళ్యాణి. నువ్వు వెళ్ళిపోవడం అంటే నన్ను అవమానించడమే. ఏమండి? అవును, నువ్వు కేవలం ఆమె మాటలకే విలువించినట్లు, ఈ ఇంట్లో ఆమెకే స్థానం అన్నట్లు. కళ్యాణి, నువ్వు నీ ఇంట్లో ఉంచడానికి పోషించడానికి నాకేమాత్రం హక్కు లేదు. ఈ ఇంట్లో ఉన్న స్థానం నాకు అదేని నువ్వు అనుకుంటే అలాగే వెళ్. సాటి ఆడదారి జీవితం నాశనం చేస్తావా? అది ఆడది ఉండి నా జీవితం నాశనం చేయలేదా? అంటే కేవలం ఖర్చుతోనే అలా చెప్పావన్నమాట. దాని అడ్డు తొలగితే తప్ప నా సంసారం బాగుపడదు. ఆమె జీవితమే నాశనం అయితే ఈనాడు ఈ సంసారమే ఉండదు. అంటే ఈనాటి నీ కాపురం ఆవిడ దయాభిక్ష. ఆమె లేకపోతే, ఆమె దయదర్చి ఒప్పుకోకపోతే మనిద్దరం భార్యాభర్త అయ్యేవాళ్ళమే కాదు. ఒకప్పుడు నువ్వు చావు బ్రతుకుల్లో ఉంటే ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు అంటే తప్ప ఆమె బ్రతకదని డాక్టర్లు అంటే, ఈ మాత్రం సాయం చేయలేవని మీ నాన్నగారు నా చేతులు పట్టుకు బ్రతిమాలితే అప్పటికే మా పెళ్లి ఖాయమై కూడా సాటి ఆడదాని జీవితం బాగుపడాలని ఆమె త్యాగం చేస్తే, మీ నాన్నగారు నాకు చేసిన సహాయం మర్చిపోలేక కృతజ్ఞతాపూర్వకంగానే నీ పెళ్లి కొట్టుకున్నారు. లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనసు ఇవ్వలేదన్నమాట. అయితే ఇప్పుడు కూడా నీ మనసు నా మీద లేదన్నమాట. ఏంటిది? దస్తావేజులు. దేనికి? దేనికా? ఆ లాయర్ ఇంటి చుట్టూ తిరిగి, ఆ చక్రవర్తి ఇంటి చుట్టూ తిరిగి, ఆ కోర్టు చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెట్టి నేను ఇంటికి తీసుకొచ్చింది ఎందుకనుకున్నావు? నీ మీద ప్రేమ గారిపోయా? ఈ కాగితాల మీద సంతకాలు పెట్టడానికి ఏమిటి అలా చూస్తావు? నువ్వు వీటి మీద సంతకాలు పెడితే
నీ నాన్నకు రావాల్సిన ఆస్తి.